పోదురుగాక నాకేటి సిగ్గు అని ఒక నానుడు ఉంది. అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొన్ని మీడియా సంస్థలు మర్చిపోయినాయి. అందులో ఈనాడు అగ్రభాగానికి చేరుతోంది. ఇంకా దానికి జర్నలిజం స్కిల్లు జిల్లు జీలు ఉన్నటువంటి వాళ్ళు వాస్తవానికి అందులో బోల్డ్ అంతమంది ఉన్నారు జర్నలిస్టులు. ఆ కారణంగా ఇంకా అది సస్టైనబుల్గా నడుస్తుంది. కానీ బట్ తీరు ట్రీట్మెంట్ తీరులో మాత్రం పక్కా వన్ సైడెడ్ వెర్షన్. పతాక స్థాయికి చేరి ఒకప్పుడు ఖచ్చితంగా పొద్దున్నే ఈనాడు చూడాలి అన్నటువంటి స్టేజ్ నుంచి ఈనాడులో ఏ దరిద్రం వచ్చిందో అనేటువంటి స్టేజ్కి వచ్చేసింది. అంటే ఎలా అన్వయించేశారో చూద్దాం. అంటే మనం సినిమాలో ఇప్పుడు కొంత కొంతమంది కమిడియన్స్ కూడా బాగా చూస్తాం. ఎందుకు హీరో అని కాదు, కాసేపు కాలక్షేపం అని ఆ టైప్లోకి తెచ్చేసుకున్నారు. వార్త మీదన విశ్వసనీయత. ఒకనాడు వాళ్ళు ఒక మద్య నిషేధానికి పిలుపునిస్తేనో ఒక ఆర్టీఐ యాక్ట్కి పిలుపునిస్తేనో ఎగబడ్డటువంటి రోజుల నుండి ఇప్పుడు వాళ్ళు పిలుపులు ఇస్తుంటే ఎవరి కోసం అన్నటువంటిది ఆలోచించే స్టేజ్కి వచ్చాం. దానికి కారణం వాళ్ళకి సంబంధించి వాళ్ళకు వాళ్ళు వాళ్ళ విశ్వసనీయతని ఏం చేసుకుంటున్నారని ఇక వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ విచక్షణ కుదిరేది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే భారతీయ జనతా పార్టీ మీద అపార ద్వేషం ఉంది. అది ఒక కాన్సెప్ట్ ఉంది. వాస్తవంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 2014 ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వెంకయ్యనాయుడుతో సహా అందరినీ వెనక్కి కూర్చోబెట్టారు. బట్ ప్రపంచ దేశాది నేతల సరసన రామోజీరావు గారికి ఇచ్చారు అవకాశం, అరుదైనటువంటి అవకాశం. అయినా ఏమాత్రం విశ్వాసం కనిపించలేదు. ఆ తర్వాత చూసుకుంటే ఒక ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే అదేదో ఓమ్ సిటీ అని కడదాం అనుకున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గుళ్ళ నమూనాల్ని అక్కడ పెట్టాలనుకున్నారు. ఈవెన్ టీఆర్ఎస్ కేసీఆర్ కూడా భూమి ఇవ్వడానికి రెడీ అయ్యారు. కాకపోతే ఆ నమూనాలు ఇప్పించమంటే నరేంద్ర మోడీ అంగీకరించలేదు. ఏది ఎక్కడికక్కడ స్థల ప్రాశస్తి ఉంటుంది, ఆ బొమ్మలు మీరు పెట్టుకుంటే దాంతో ఎట్లా యాక్సెప్టబుల్ అవుతుంది అని తోసిపుచ్చారు. అక్కడ నుండి ప్రారంభమైంది అంటారు వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ. అంతకుముందు మోడీ దేవుడు, అంతకుముందు మోడీ అద్భుతం, అప్పటి నుండి మోడీ అనర్ధదాయకుడు. సరే, మోడీని గద్దెదించడానికి జరిగినటువంటి ఒక రాష్ట్ర స్థాయి ప్రయత్నం జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్లడంలో తన వంతు పాత్ర తను పోషించింది ఈనాడు. బట్ వీళ్ళందరి ఫెయిల్యూర్, అంటే వీళ్ళందరి అవకాశవాదం అందామా లేకపోతే ఆలోచన సాధ్యం కాకపోవడం వల్ల మోడీ అదృష్టమో వీళ్ళ దురదృష్టమో కానీ మోడీ మళ్ళీ కొనసాగటం అన్నటువంటిది ఇక్కడ మింగుడు పడట్లేదు. దానికి ఇక రోజు కూడా ఒక అపరిమితమైనటువంటి ద్వేషాన్ని విషం చిమ్మినట్టు చిమ్ముతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా మహారాష్ట్ర వ్యవహారం, 100 స్థానాలు వచ్చినోండి కాదని 50 స్థానాలు వచ్చినటువంటి ముఖ్యమంత్రి అయితే అది నైతికత అవుతుందా? కర్ణాటకలోనైనా మహారాష్ట్రలోనైనా 23 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఫుల్ మెజారిటీ ఉన్నా సరే 23 మంది ఎమ్మెల్యేలని తీసుకున్నటువంటి చంద్రబాబు దేవుడు అవుతారు. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని కుప్పకోల్చడానికి ఎమ్మెల్యేలని కొంటే అది పెద్ద ఇష్యూ కాదు, అది రాజకీయ కుట్ర. అంటే మనకి చంద్రబాబు నచ్చితే కనుక ఆయన ఏం చేసినా అద్భుతం, అదే సందర్భంలో అవతలోళ్ళు ఏం చేసినా వాళ్లే దుర్మార్గులు. ఇది ఏ విధమైనటువంటి ట్రీట్మెంటు అంటే ఇక అంతే. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు మహారాష్ట్ర సంక్షోభాన్ని బేస్ చేసుకుని దేశవ్యాప్తంగా అసలు మోడీ వచ్చాక కూల్చిన ప్రభుత్వాలు అంటూ అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ 2014 జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 60 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 42 స్థానాల్లో గెలుపొంది, అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పుడు కేవలం 11 స్థానాల్లోనే బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ క్రమంలోనే 2016 ముఖ్యమంత్రి పెమా ఖండు సహా మొత్తం 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి ఫిరాయించి భాజపా నేతృత్వంలో నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్కి చెందిన పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్లో చేరారు. తర్వాత వాళ్ళంతా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడ ఎవరిని తప్పుబట్టాలి? ఎవరికైనా డబ్బులు ఇచ్చినో కొనుక్కునినా? రాహుల్ గాంధీ కుక్క బిస్కెట్లని కుక్కకి బిస్కెట్లు పెట్టిన ప్లేట్లో ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు వెళ్తే పెడుతున్నారు. వాళ్ళని అసలు మనుషులుగానే చూడట్లేదు. ఈశాన్య రాష్ట్రాలు ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట, బీజేపీ అనేది సున్నా. ఎట్లా ఎదిగింది? వాళ్ళని అవమానిస్తుంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియలే. ఎంతమంది కమ్యూనిస్టులు లాంటి వాళ్ళు అక్కడ సీన్ లేదు, వాళ్ళు బీజేపీ వైపుకి వచ్చారు. ఎవరు తప్పది? ఆ తర్వాత 2014 జరిగి 2019 ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ గెలిచింది కదా అక్కడ అరుణాచల్ ప్రదేశ్. అంటే ప్రజలు ఎవరిని ఆదరించినట్టు? మరి అది తప్పన్నటువంటిది ఇక్కడ వీళ్ళు రాసుకొచ్చేటువంటి వ్యవహారం. ఇకపోతే బీహార్, 2015 శాసనసభ ఎన్నికల అనంతరం నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ ఆర్జేడీ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ కూటమిలో చీలికలు తెచ్చేందుకు కాషాయ పార్టీ గట్టిగానే కృషి చేసింది. ఫలితంగా 2017 జేడీయూ కూటమి నుంచి బయటకు వచ్చి భాజపాతో చేతులు కలిపింది. దీంతో నితీష్ నేతృత్వంలో జేడీయూ భాజపా సర్కారు అక్కడ కొలువు తీరింది. ఇది ఒక పెద్ద దుర్మార్గం. ఆనాడు బీజేపీ ప్రతిపక్షంలోనే ఉంది, అవకాశవాది నితీష్ కుమార్ అక్కడ. ఇవాళ నితీష్ కుమార్ దేవుడయ్యాడు, బీజేపీ దుర్మార్గం అయిపోయింది. బీజేపీ నితీష్ కుమార్ చెప్పినట్టు వింటదా? నితీష్ కుమార్ బీజేపీ చెప్పినట్టు వింటడా? ఇవాళకి కూడా స్వార్థంతోనే ఉన్నాడు నితీష్ కుమార్. చివరికి అక్కడ తన యువతలకు వచ్చాడు. ఎందుకు? ఆర్జేడీతో కలిసి ఒకప్పుడు ఏ ఆర్జేడీని 20 ఏళ్ల పాటు తొక్కాడో
అదే ఆర్జేడీని మళ్ళీ ఊపిచ్చాడు. ఇవాళ రోజు లాలూ ప్రసాద్ జైల్లో ఉన్నాడు. ఓ జైల్లో ఉన్నాడు, ఏది శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంతకుముందు జగన్ కేసుల్లో వచ్చేటప్పటికి ఆరోపణలు ఎదుర్కొంటే దాన్నే తప్పన్నారు. ఇక్కడేమో జేడీయూకి ఏది బీజేపీకి వ్యతిరేకంగా అక్కడ ఆర్జేడీ ఉంది కాబట్టి అదొక అద్భుతమైనటువంటి పార్టీ అయిపోతుంది. 6-7 సంవత్సరాల పాటు ఇక్కడ 5-6 ఏంటి 2010 నుండి 2022 దాకా జగన్ని వెంటాడి వేటాడుతా 1500 కోట్ల రూపాయల ఇష్యూస్ మీద రాసుకొచ్చినటువంటి ఈనాడు, ఆయన 16 నెలలు నిందితుడిగా ఉన్నటువంటి దాని మీద రాసుకొచ్చినటువంటి ఈనాడు, ఇక్కడ ఆర్జేడీ ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చేశారు? ఒక డైరెక్ట్గా అవినీతి కేసుల్లో యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తిని గురించి అతని హీరో ఇక్కడ ఇది. ఇంకోటి స్వార్థపరుడైనటువంటి నితీష్ కుమార్ని వెనకేసుకొస్తూ అక్కడ చివరికి వచ్చింది నితీష్ కుమార్ యువతలకి. తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగినాయి, అక్కడ ప్రజలు జేడీయూను బీజేపీ కూటమిని అంగీకరించారు, అది మర్చిపోయింది. అది కావాలని చెప్పి పక్కన పెట్టేసేటువంటి తత్వం. లేకపోతే మధ్యప్రదేశ్ 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ కమల్నాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు స్వతంత్రులు కలిపి మొత్తం 121 మంది సభ్యులు మద్దతును ఆయన కూడగట్టారు. అయితే జ్యోతిరాదిత్య సింధ్య సహా మొత్తం 28 మంది కాంగ్రెస్ సభ్యులు తిరుగుబాటు ప్రకటించారు. దీంతో 2020 మార్చిలో కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలి, శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో భాజపా సర్కార్ కొలువు తీరింది. కరెక్ట్, వాళ్ళ చేత రాజీనామా చేయించి మరీ ప్రభుత్వంలోకి తీసుకుంది. రాజీనామా చేయించి ఇక్కడ మన చంద్రబాబు గారు రాజీనామా కాదు కదా 23 మందికి ఏకంగా మంత్రి పదవులు ఇచ్చారు, బట్ అది ఎప్పుడైనా రాశారా? ఉండదు. ఇక్కడ బీజేపీ మీద విషం దాంట్లో అది మాత్రం పర్ఫెక్ట్గా నడుస్తుంది. మణిపూర్ 2017లో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గాను కాంగ్రెస్ 28 చోట్ల విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 21 స్థానాల్లో మాత్రమే గెలుపొందిన భాజపాకు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది. 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో భాజపా నాడు అధికారం చేపట్టింది. దాని తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏమైంది? అక్కడ ఖచ్చితంగా మణిపూర్కి సంబంధించినటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి తేడానే అది. గోవా ఇక్కడ 2017 ఎన్నికల్లో 40 సీట్లకు గాను కాంగ్రెస్ 17 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. భాజపా 13 స్థానాలకే పరిమితమైంది. అయినప్పటికీ ఇతర పార్టీలకు చెందిన 10 మంది సభ్యులు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతుతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పడింది. ఈ క్రమంలో 2019లో కాంగ్రెస్ నుంచి మరో 15 మంది శాసనసభ్యులు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఎక్కడ తప్పైంది అప్పుడు? ఇక్కడేమో మహారాష్ట్రదేమో వీళ్ళది రైటు, ఇక్కడేమో బీజేపీ తప్పు. మహారాష్ట్రలో వీళ్ళ ముగ్గురు కలిసి చేసిందేమో రైటు, ఇక్కడ వీళ్ళకి తప్పు. మరి ఎలా అన్వయిస్తారు? కర్ణాటక 2018 ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత లభించలేదు. 222 అసెంబ్లీ స్థానాలకు గాను భాజపాకి అత్యధికంగా 104 సీట్లు, కాంగ్రెస్కి 80, జేడీఎస్కి 37 సీట్లు వచ్చినాయి. భాజపా నేత యడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విశ్వాస పరీక్షలో నగలేదు. దీంతో కుమారస్వామి నేతృత్వంలో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది. 2019లో కాంగ్రెస్ జేడీఎస్ నుంచి 18 మందిని తన వైపు తిప్పుకుని భాజపా మళ్ళీ అధికార పగ్గాలు చెప్పింది. ఏ విధంగా అనెతికలైందప్పుడు? అంటే 1వ స్థానం వచ్చినోడు ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదు, 2వ స్థానం వచ్చినోడు, 3వ వచ్చినోడు, అది కూడా కలిసి కూటమిగా కూడా లేరు వాళ్ళు. తర్వాత అవతల వాళ్ళని రానియకుండా ఉండడం చేసేది కరెక్ట్ అవుతుంది, ఇది నైతికత అవుతుంది. లేకపోతే ఉత్తరాఖండ్ 2016 మార్చిలో 9 మంది శాసనసభ్యులు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో వాళ్ళు హరీష్ రావత్ నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ సంక్షోభంలో పడింది. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని పునఃస్థాపించింది. తర్వాత ఏమైంది? మొన్న జరిగిన ఎన్నికల్లో అక్కడ బీజేపీని గెలిచింది కదా, అక్కడ ఉత్తరాఖండ్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్ ఇక్కడ 87 స్థానాలకి 2014లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించలేదు. పీడీపీ 28 సీట్లు తెచ్చుకోక భాజపా 25 స్థానాలు సాధించింది. పార్టీల మధ్య సయోధ్య కుదరక ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ఎట్టకేలకు పీడీపీతో కలిసి అధికారం పంచుకునేందుకు భాజపా ముందుకు వచ్చింది. పీడీపీ అధ్యక్షుల మహబూబా ముఫ్తి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 2018లో కాషాయ పార్టీ మద్దతు సంహరించుకుంది. ముఫ్తీఫ సర్కార్ కొప్పుకోలింది. ఎందుకని? ఆవిడ కాశ్మీర్ ప్రత్యేక దేశంగానే ఉండాలంది కాబట్టి. ఏ అందులో బూత్ ఎక్కడుంది? దాంట్లో మరి పీడీపీ వాళ్ళని చీల్చుకునే అవతలకు తీసుకోలేదు కదా పోనీ. ఇదే అంటే వార్త ఎలా కావాలంటే అట్లా, మా వాళ్ళు చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం అనేటువంటి కోణంలో ప్రస్తుతం వీళ్ళని కనుక సంతృప్తి పరచకపోతే, వీళ్ళు కోరుకున్న పనులు చేసి కనుక మెప్పించకపోతే ఇట్లాంటి బురదలు బాగా చల్లుతారు. జనాలని ఎలా వక్రీకరించాలంటే అలా వక్రీకరించుతారు.